రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసన్న వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పేసి ఆ మధ్య అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి కాకుండా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి వెళ్ళిపోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఈ విధంగా కాకినాడకు షిఫ్ట్ అవుతున్నారు, మరి వార్తల్లో నిజం ఉందా, మీ ఒపీనియన్ ఏంటి సార్? యా, పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా కన్ఫ్యూజియస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాడు. అంటే కన్ఫ్యూజ్ చేయడం, జనాల్ని కన్ఫ్యూజ్లో ఉంచడం, చివరి వరకు ఏది తేల్చకపోవడం అనేది అతను ఎప్పటి నుంచో ఆ టాక్టిక్స్ అనేది ఫాలో అవుతాడు. చాలామంది అతనే కన్ఫ్యూజన్లో ఉంటాడు అనుకుంటారు, అలాగే మాట్లాడుతుంటాడు, తాను కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా జనాలు నమ్మిస్తుంటాడు. ఇప్పుడు కూడా అతను ఫస్ట్లో ఏమో 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడు లాస్ట్ టైం లాగే అనే వార్తలు వచ్చాయి. ఒకటేమో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కావచ్చు లేదా వైజాగ్లో కావచ్చు, ఇంకొకటేమో తిరుపతి. 2 చోట్ల వాళ్ళ అన్న తిరుపతిలో ఇక్కడ పోటీ చేసినప్పుడు తిరుపతిలో గెలిచాడు కాబట్టి తిరుపతిలో, ఎందుకంటే బలిజ పాపులేషన్ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకుంటారు కాబట్టి అక్కడ గెలిచే ప్రాబబిలిటీ ఎక్కువ ఉందనేది అక్కడ అనుకున్నారు. సో కానీ మళ్ళీ ఏమైంది, లేదు ఒకే చోట నిలబడతాడు పిఠాపురం కానీ, ఫస్ట్ ఏమో గాజువాక, తర్వాత భీమవరంలో నిలబడతాడు అనేది అన్నారు. దాని తర్వాత లేదు అసలు అసెంబ్లీలో కంటెస్ట్ చేయడు, ఎంపీగా వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే బీజేపీ వాళ్ళు అడిగారు నువ్వు ఎంపీగారా, నీకు మినిస్టర్ ఇస్తాము నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఇక్కడ అసెంబ్లీలో ఎట్లాగూ తాను మైనారిటీగా ఉంటాడు, ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు తమది మైనారిటీ ఉంటుంది కాబట్టి తనకేమీ ముఖ్యమైన పదవులు అయితే ఏదో రావు, దానికంటే అక్కడ సెంటర్లో ఉంటే మంచిది. ఒకవేళ ఇక్కడ లేకపోయినా, తెలుగుదేశం పవర్లో లేకపోయినా, తను సెంటర్లో పవర్ ఉంటే తను ఇక్కడ కూడా బిల్డప్ చేసుకోవచ్చు అన్న ఒక యాంగిల్లో అనుకున్నారని చెప్పారు. దాని తర్వాత ఏమైంది, సడన్గా అతను అనౌన్స్ చేశాడు పిఠాపురంలో నేను నిలబడుతున్నాను. అంతకుముందేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నిలబడతాడో లేదనే కన్ఫ్యూజన్ ఉండడం వల్ల అక్కడ తెలుగుదేశానికి సంబంధించి ఎస్విఎస్ఎన్ వర్మ ఆయన రెడీ చేసుకున్నారు, ఎందుకంటే ఆయన గతంలో 2019లో కూడా టికెట్ ఇచ్చారు, పెన్నం దొరబాబు దగ్గర ఓడిపోయాడు ఆయన. సో అందువల్ల ఆయనకు సింపతి ఉంది. రెండోది ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటాడు, కరోనా టైంలో కూడా ఆయన ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళి ప్రజల్లో ఉన్నాడు. సో అందువల్ల ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ఒక అంచనా, దానివల్ల ఆయన అక్కడ రెడీ చేసుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అక్కడ అనౌన్స్ చేస్తారో అక్కడ పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకోవడానికి ప్రధాన కారణం కాపులు 92,000+ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మనకు హెల్ప్ చేస్తారు. 230,000 వరకు అక్కడ ఓటర్స్ ఉంటే అందులో దాదాపు సగం దగ్గరకి కాపులు ఉన్నారు కాబట్టి మనకి ఈజీగా వస్తుంది, మిగతా వాళ్ళు ఎలాగో మనకి హెల్ప్ చేస్తారు అనుకున్నారు. అయితే ఈ వర్మ అనుచరులు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, దాంతో చంద్రబాబు వర్మను పిలిపించి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, అది కూడా ఫస్ట్ దీంట్లోని కోటాలోని ఇస్తాను నీకు, నువ్వు వెళ్ళి పవన్ కళ్యాణ్ గెలిపించంటే వర్మ వెళ్ళి నేను పవన్ కళ్యాణ్ గెలిపిస్తాను, ఆయన రావాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడికి, నేను గెలిపించిస్తాను, ఆయనకి రాష్ట్రంలో మిగతా చోట్ల ఆయన తిరగాలి కాబట్టి అది చూసుకోండి అని చెప్పాడు. అంత బాగానే ఉందనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమైంది, కాకినాడకు సంబంధించిన ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్, ఈయన్ని టీ టైమ్ శ్రీనివాస్ అని పిలుస్తారు. టీ టైమ్ అనే ఒక చైన్ అవుట్లెట్స్ ఉన్నాయి టీకి సంబంధించి. సో దాని సంబంధించి ఈయన్ని ఎంపీగా అనౌన్స్ చేశాడు. ఆ టైంలో మళ్ళీ ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అదేంటంటే ఉదయ్ ఇక్కడ ఎంపీగా ఉంటాడు, ఒకవేళ అమిత్ షా కానీ నన్ను ఎంపీగా కంటెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తే అప్పుడు నేను ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తా, ఉదయ్ వెళ్ళి పిఠాపురంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తా. ఇంతకంటే కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంటుంది? నువ్వు అసలు ఎక్కడ పోటీ చేస్తావు, ఎంపీనా ఎమ్మెల్యేనా ఏమి తెలియకుండా అట్లాంటప్పుడు ముందు ఎందుకు చెప్పావు? ముందు చెప్పేటప్పుడు ఆ 2 చెప్పు ఉండొచ్చు కదా, మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాడు అంటే, పవన్ కళ్యాణ్ కంట్రోల్లో పవన్ కళ్యాణే లేడా, చంద్రబాబు కంట్రోల్లోనో మోడీ కంట్రోల్లోనో ఉన్నాడా అన్న విమర్శలు కూడా స్టార్ట్ అయినాయి.
వీళ్ళు కూడా జుట్టు పెక్కుంటున్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు, స్వామి ఏదో ఒకటి తేల్చండి, మమ్మల్ని ఇట్లా కన్ఫ్యూజ్ చేసి చావబోతద్దు అని వాళ్ళు కూడా, అంటే మేము ఎక్కడ పోయి నీకు క్యాంపెయిన్ చేయాలి, అక్కడ చేయాలా ఇక్కడ చేయాలా ఏం చేయాలి. దాంతో వర్మ ఇంకొకటి ఇస్తూ ఇచ్చాడు. వర్మ ఏమంటాడు, నీకోసం నేను త్యాగం చేశాను రా బాబు, పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి పొత్తులో భాగంగా మేము త్యాగం చేయమని చంద్రబాబు నాయుడు చెప్పాడు, చేశా. ఇంకెవన్నా గొట్టంగాన్ని తెచ్చి ఇక్కడ పెడితే నేను ఎందుకు త్యాగం చేయాలి, అతను ఎలాగో గెలవడు ఇక్కడ. సో నాకు చంద్రబాబు కూడా ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారిని ఎంపీకి వెళ్తే నువ్వే పోటీ చేయమని చెప్పాడు అని ఆయన అనవచ్చింది. దీంతో ఇంకా కన్ఫ్యూజన్ అయింది, అంటే చంద్రబాబు ముందే ఊహించి చెప్పాడా, ఒకవేళ పవన్ గారిని ఎంపీకి వెళ్తే నువ్వు ఇక్కడ చేయని చెప్పాడంటే అర్థం ఏంటి, అంటే వీళ్ళకి అందరికి ముందే తెలిసి ఒక గేమ్ ఆడుతున్నారా లేదా కన్ఫ్యూజ్ చేస్తున్నారా. అసలు పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నాడు, కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నాడు అంటే ఒక ఎక్స్ప్లనేషన్ ఏంటంటే, వైసీపీ వాళ్ళు జగన్ చాలా పకడ్బందీగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి సిస్టమేటిక్గా త్రిముఖ వ్యూహం అంటారు దాన్ని, త్రిముఖ వ్యూహాన్ని పన్నాడు అని. అంటే అక్కడ లోకల్గా వంగగీతని పెట్టడం, ఆమె ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది, పవన్ కళ్యాణ్ అక్కడ కూడా పప్పులో కాలేశాడు, ఆమె 2009 ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించిందని మొన్న ఒకరోజు చెప్పాడు, ఆమె దానికి కౌంటర్ ఇచ్చింది, ఒరే బాబు నేను 2004 నుంచే రాజకీయాల్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నాను, అప్పటికి నాకు రీజనల్గా పదవులు కూడా ఉన్నాయి, నేనేమి మీ ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి రాలేదు, తెలుసుకొని మాట్లాడాను ఆమె రిటార్ట్ ఇచ్చింది, ఇతను ఎప్పుడు తెలుసుకొని ఏ విషయం మాట్లాడు కాబట్టి నోటికి వచ్చింది మాట్లాడుతుంటాడు, మళ్ళీ పోయి ప్లేట్ ప్రయాయిస్తుంటాడు కాబట్టి ఆయనకేమి ఇబ్బంది లేదు, ఎందుకంటే నిజంగా ఆమె చెప్పింది కరెక్టా కాదనేది మళ్ళీ చెప్పాలి కదా, దానికేం లేదు. సో మొత్తానికి ఆమె 2019 అక్కడ పోటీ చేసింది. దాని తర్వాత మనోడు చిరంజీవి కలిపేసేసరికి కాంగ్రెస్లో, కాంగ్రెస్ నుంచి ఇటు వస్తే మళ్ళీ కాంగ్రెస్లో కలిపితే నేనెందుకు అక్కడ ఉండాలని ఆమె ఇటు వైసీపీలోకి వచ్చింది. సో దాని తర్వాత ఎంపీగా గెలిచింది, ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడు పిఠాపురంలో ఎమ్మెల్యేగా జగన్ క్యాండిడేట్గా పెట్టారు. సో దాంతో ఏం చేస్తున్నాడంటే, ఆమె కాపు కాబట్టి ఖచ్చితంగా ఆమె సీనియర్ లీడరు, అక్కడ పనిచేస్తుంది లోకల్ కాబట్టి కాపు ఓట్లంతా వీళ్ళకి పడదు, కొంతవరకు కాపు ఓట్లు వస్తాయి. రెండోది ముద్రగడ పద్మనాభానికి కూడా మిషన్ ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అనేది అప్పగించాడు, ఎందుకంటే గతంలో కూడా ముద్రగడ పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశాడు, నీకు దమ్ముంటే పిఠాపురంలో నా మీద పోటీ చేయను, ఆయన ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఆయనకు కూడా పవన్ కళ్యాణ్ తను అవమానించాడు, వచ్చి కలుస్తానని రాలేదు, అంటే నన్ను పనిహిమాల్లోలాగా ట్రీట్ చేశాడు అన్న ఒక ఆగ్రహం ఉంది, ఆల్రెడీ చంద్రబాబు మీద కోపం ఉంది. సో అందుకని పవన్ కళ్యాణ్ని ఓడించే కర్తవ్యం ఆయన తీసుకున్నాడు. ఆయన రహస్యంగా మీటింగులు పెట్టడం మొదలుపెట్టాడు కాపుల్ని ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్తో. ఇక మరోవైపు అసలు మొత్తంగానే ఇదంతా కూడా ఆపరేట్ డీల్ చేస్తుండేది మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర కొడుకు, ఆయన ఎంపీ, ఆయనకి అప్పగించారు. ఉభయ గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ కూడా ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఇటుపక్క ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న పెన్నెం దొరబాబుని, ఇటు దాడిశెట్టి రాజాని, ఇటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, వీళ్ళ హేమాహేమీలు వీళ్ళని అక్కడ దించారనమాట. సో వీళ్ళ ప్రధాన కర్తవ్యం ఏంటంటే, అక్కడ కాపు ఓట్లు 95,000 ఉంటే బీసీ ఓట్లు 85,000 ఉన్నాయి, అంటే బీసీలో మళ్ళీ సిటిబల్జ, ఇటువంటి తూర్పు కాపు, ఇలాంటి మత్స్యకార, ఇటువంటి ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయడం, సో కాపు ఓట్లు ఒకవేళ మనకు తగ్గిన బీసీ ఓట్లు మ్యాక్సిమం మనకు తీసుకోవాలని, అట్లాగే ఎస్సీ మాలా మాదిగా ఎస్సీ ఓట్లు కూడా 30,000 వరకు ఉన్నాయి. సో ఎస్సీ బీసీల మీద టార్గెట్ చేస్తే ఆ ఓట్లని మనం తీసుకోగలిగితే సునాయాసంగా పవన్ కళ్యాణ్ ఓడించవచ్చు అన్న ఒక వ్యూహం పన్నారు. రెండోది కన్ఫ్యూజన్ని, పవన్ కళ్యాణ్ మాటల్ని, వీటన్నిటిని కూడా వైసీపీ సోషల్ మీడియా బలంగా జనంలోకి తీసుకెళ్తుంది, అంటే మీ ఓటు చూడు ఎలా కన్ఫ్యూజన్గా ఉన్నాడు అన్న ఒక వ్యూహాన్ని కూడా బలంగా వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఇందువల్ల పవన్ కళ్యాణ్ భయపడి పిఠాపురం నుంచి పారిపోయి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు అన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ వర్మ స్టేట్మెంట్ చూసినా, పవన్ కళ్యాణ్ మాట్లాడిన పద్ధతి చూసినా, పవన్ కళ్యాణ్ అయితే లాస్ట్ మినిట్లో ఎస్కేప్ అయితే ఉన్నాడు అనేది అనిపిస్తుంది. అంటే పిఠాపురం నుంచి వెళ్ళిపోయి
అక్కడికి వెళ్ళిపోదాము అన్న ఆలోచనలో ఉన్నాడు. ఎంపీగా అయితే బెటరు అన్న ఆలోచనలో ఉన్నాడు. ఒకవేళ ఎంపీగా ఓడిపోతే కొంత సానుభూతి వస్తుంది, అప్పుడు రాజ్యసభకైనా బీజేపీ పంపిస్తుంది, ఆ రకంగా మనం కేంద్ర మంత్రి అవ్వచ్చు. ఇక్కడ అసెంబ్లీలో నిలబడి ఓడిపోతే ఇంతకంటే దారుణం ఉండదు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా మనం ఏమీ చేయలేం. దానికంటే వాళ్ళు చెప్తే మనం విన్నామనుకో, ఎవరు అమిత్ షా చెప్పిన సలహా వింటే, ఆయన చెప్పాడు కాబట్టి ఓడిపోతే, సార్ మీరే కదా సలహా ఇచ్చారు ఓడిపోయానని చెప్తే కనీసం రాజ్యసభను ఇస్తారు అన్న యాంగిల్లో పవన్ కళ్యాణ్ ముందుగానే ఓటమికి ప్రిపేర్ అయిపోతున్నాడు అన్న ఒక వెర్షన్ వినిపిస్తుంది. ఏదేమైనా కొంత టైం గడిచినా కానీ క్లారిటీ రాదు, ఎందుకంటే ఇంకా ఎన్నికలకి 50 రోజులు పైన ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ కన్ఫ్యూజన్ కంటిన్యూ కొద్ది కాలం చేస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.